క్రైస్తలార్, ఈ దినం దేవుని వాగ్దానము. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. మత్తయి 28:20. ఒకనాడు ఒక చిన్న పిల్లవాడు మరియు వాని తండ్రి అరణ్యములో నడిచి వెళ్ళుచున్నారు. అకస్మాత్తుగా వారు ఒక చీకటితో నిండిన సొరంగం వద్దకు వచ్చారు. ఆ పిల్లవాడు చాలా భయపడ్డాడు. వెంటనే అతను తన తండ్రి చేయి పట్టుకున్నాడు. తండ్రి ఆ పిల్లవాని చేయి పట్టుకుని నడిపించాడు. వారి చుట్టూ చీకటి ఉన్నది వాస్తవం, అయినను ఆ పిల్లవాడు తన తండ్రి యందు నమ్మిక ఉంచాడు. అతని తండ్రి తనను సురక్షితముగా తీసుకుని వెళ్ళునని అతను నమ్మాడు. అవును, మన పరలోకపు తండ్రి నేనెల్లప్పుడూ మీకు తోడై ఉందును అని సెలవిచ్చుచున్నాడు. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఈ లోకంలో మీ ప్రియ స్నేహితుని కంటే ఆయన అధికముగా ప్రేమించుచున్నాడు. ఆయన చేతిలో మీ చెయ్యి ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న అంధకారమును గూర్చి మీరు చింతించనవసరం లేదు. కళ్ళు మూసుకొని ముందుకు వెళ్ళవచ్చును. అప్పుడు రానయ్యున్న కాలము మీకు ప్రకాశవంతముగా ఉండును. ఈనాడు దేవుడు నేను లోకమునకు వెలుగునయ్యున్నాను. భవిష్యత్తులో మీ కొరకు తీర్మానించబడినది నేను ఎరుగుదును. నా యందు విశ్వాసముంచుము, మరియు నేను నిన్ను అద్భుత రీతిగా నడిపించుదును అని చెప్పుచున్నాడు. అవునండి, రైలు ఒక సొరంగం గుండా ప్రయాణించినప్పుడు మీరు టికెట్టు పారవేసి రైలులో నుండి దూకివేయరు కదా. నిశ్శబ్దంగా కూర్చుని రైలు నడుపుచున్న వ్యక్తిపై విశ్వాసం ఉంచుతారు. అదేవిధంగా శోధన మార్గములలో పయనించినప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, నా చేతిని నీ చేతిలో ఉంచుచున్నాను. నేను ఒంటరి వాడను కాను అని విశ్వసించుచున్నాను. నా జీవితంలోని ఈ అంధకారమును దాటి వెళ్ళి వెలుగును చూచుటకు నాకు సహాయము చేయుము. నాలో నున్న ప్రతి భయమును తొలగించుమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.